నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సుమారు 5 మనుషులు అక్కడ మట్టి తీసి గోదావరిలో పోస్తున్నారు, అంటే వలక పోసుకుని ఎత్తుకోవడం అంటారేమో దీన్నే బహుశా. ఇక్కడ గోదావరి గట్టు మీద వరద వచ్చినప్పుడు బురద చేరడం సహజం. అయితే ఆ బురద పై మెట్టు నుండి తీసి కింద మెట్టు మీద వేయడం మొక్కుపడి పనిగా ప్రజలు చెప్పుకుంటున్నారు. అదే కొంచెం దూరంగా వేయడమా లేకపోతే మరేదైనా ఆల్టర్నేటివ్ ఆలోచించాలి. ఎందుకంటే ఆ బురద ఒకవేళ ఎవరైనా కాళ్ళు కొడుకోవడానికి అవకాశం ఉంటే దిగితే ఆ బురదలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఎందుకు చేస్తున్నారు? ఇక కొన్ని నెలలుగా ఘాట్లు దుర్భర పరిస్థితిని ఇక్కడ మనం చూడొచ్చు. ఆ బురద చూడండి, అదిగో చూడండి, పై మట్టి కిందకి వేసేస్తున్నారు. దీనివల్ల ఏమైనా ఉపయోగం? ఆ కింద రాడ్స్ చూసినట్టయితే అది కూడా దూరంగా వేయట్లా, అక్కడికక్కడే చేశాము అనిపించుకోవడం తప్ప ఏమాత్రం శ్రద్ధ లేకుండా చేయిస్తున్నారు అధికారులు. మరి ఇది సమయం వృధా కాదా? అక్కడ చూడండి, ఈ మార్జిన్ వరకు కూడా మెట్లున్నాయి. మళ్లీ వీళ్ళ పై మెట్టు మీద తీసి కింద మెట్టు మీద వేస్తున్నారు, గోదావరిలో వేయట్లేదు. పై మెట్టు నుంచి తీసి కింద మెట్టు మీద మాత్రమే వీళ్ళు పోస్తున్నారు. మరి ఎవరు ఆలోచించుకోవాలి? ప్రజల, పాలకుల, నాయకుల. ఇక ఇదే ఘాట్లో మనం చూసినట్టయితే కలప, గోదావరిలో కొట్టుకొచ్చిన కలప. ఈ కలప చూడండి ఎంత భారీ స్థాయిలో ఉందో. ఎందుకు ఇలా వదిలేస్తున్నారు ఇక్కడ? అంటే ఇది ఘాట్లు కోట్లాది రూపాయలతో నిర్మించారు, ఇవి కలప వేసుకోవడానిక పోని నది వచ్చేటప్పుడు పారేటప్పుడు తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నారు. తర్వాత జాగ్రత్త పెట్టుకోవాలిగా, ఏదీ లేదు. అంటే ఓవరాల్ గా చూసినట్టయితే అధికారులకు కానీ నాయకులకు కానీ రాజమండ్రి నగరం మీద సుందరీకరణ మీద ఏమాత్రం శ్రద్ధ లేదనడంలో అతిశయోక్తి కాదు అంటున్నారు ప్రజలు. ఇక్కడ ఒకసారి మీరు చూడండి, ఎక్కడ చెత్త అక్కడే ఉంది, మేం కడిగేస్తున్నాం స్పీడ్ గన్తో, ఘాట్లు శుభ్రం చేస్తున్నాం. ఇదండి పరిస్థితి. ఆ పక్కన చూసారుగా, ఎందుకు చేయడం అంటే పని చేస్తాం అనిపించుకోవడానికి మాత్రమే. మొక్కుపడి పని అంటారు కదా, అది. నగరపాలక సంస్థ నిర్వహణ పనితీరు ఈ విధంగా ఉంది, మీరే చూడండి. దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.